అయితే మ్యారేజ్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్. 3 మంత్స్ లో మనకు గొడవ అయినా? మా ఇద్దరి మధ్యన గొడవ అయినా కూడా ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటాం. అంటే ఏ విషయంలో గొడవ అవుతుంటుంది? అవుతే అయితే నా వల్లనే. నేనైతే ఎప్పుడు గొడవ ఏమైతే అస్సలు నేను గొడవ, ఎందుకంటే ఏమి అందరినీ వదిలేసుకుని నా దగ్గరకు వచ్చింది. ఈమె తరపు నేను గొడవ పడ్డా అనుకో, ఈమెకి ఇక్కడ ఎవరు లేరు, ఈమె ఎవరు చెప్పుకోలేరు అట్లా అని చెప్పి నేనే ఈమెకు ఓదార్సా. గొడవ పడ్డా కూడా ఈమె కావా ఒకవేళ గొడవ పడతా నాతో నేనే వెళ్ళి ఓదార్సా, పోనీ వద్దు, సరే సారీ 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 అని చెప్పి నేనే 100 సార్లు సారీ చెప్తా. ఎందుకంటే నాకు ఈమె తప్ప నాకు ఎవరు లేరు, నా తప్ప ఈమెకు ఎవరు లేరు. సో అట్లా అని చెప్పి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉంటాం. మొత్తానికైతే నీ వల్లనే గొడవలు అవుతాయి. నా వల్ల ఏదో ఒక కొద్ది పని చేస్తాక ఇంట్లో ఏదో ఒక కొద్ది పని చేస్తాను నేను. అంటే ఏంటి ఎగ్జాంపుల్? నేను ఉంటే ఈమెకు నచ్చని పని ఏదో ఒకటి చేస్తా ఉంటా. అదే ఒకటి చెప్పురాదా? ఇట్లనే ఏదన్నా ఒకటి చిన్న చిన్న పనులు ఏవేవో చేస్తుంటాడు, నాకు నచ్చని పనులు చేస్తాడు అట్లా. నచ్చని ఏంటి అంటే మరీ అట్లయితే ఏం లేదు, బ్యాడ్ అయితే ఏం చేయను. అంటే అప్పుడప్పుడు నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతాడు. అంటే అట్లా నాకు చెప్పకుండా ఇప్పుడు నేను వస్తున్నా 2 మినిట్స్ వస్తున్నా అని చెప్పి 2 అవర్స్ తర్వాత వస్తాడు. అట్లా 2 అవర్స్ ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి? తీసుకున్నా. ఓకే, మీ అంటే లవ్ రిలేషన్షిప్ 3 ఇయర్సా 2 ఇయర్సా? 2 ఇయర్స్. 2 ఇయర్స్ లో లాంగ్ డిస్టెన్స్ లో ఎన్నిసార్లు కలిసి ఉంటారు? నాకు తెలిసి 1 ఇయర్ కి ఒకసారి అన్నారు. 2 టైమ్స్ కలిసి 1 ఇయర్ కి ఒకసారి అంటే వీళ్ళు వస్తే ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే ఒక 1 మంత్ వరకు ఇక్కడనే ఉంటారు. ఆ 1 మంత్లో నేను 3 టైమ్స్ కలిసేవాడిని, తర్వాత కలవకపోతుండే. అసలు ఈమె చూడాలంటే నాకు ఇట్లా ప్రాణం కొట్టుకుంటుండే, ఈమె కనిపిస్తే చాలనుకుంటుండే. నేను ఎక్కడ, నేను ఉండేది బోరబండ, అక్కడ నుంచి హోల్ సిటీ దగ్గర దాకా నా దగ్గర వెహికల్ ఉండకపోతుండే. మెట్రోలో వస్తుంది, మెట్రో అంటున్నా ఎంఎంటీఎస్లో వస్తుండే, ఎంఎంటీఎస్లో ట్రైన్ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మేము కలుస్తుండే ఒక బ్రిడ్జి దగ్గర చూసి. ఒక్కోసారి చూస్తే చాలని వస్తుండే అంత దూరం నుంచి నేను ఈమె చూడడానికి. ఓకే, ఒక 3 డేస్ అట్లా కలిసినాం. దాని తర్వాత ఇంకా నా దగ్గర బండి లేదు. ఒకరోజు నా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చిన, నేను వాడు కూడా వచ్చాడు. ఆ ఫ్రెండ్ నేను వస్తే కేఎఫ్సీకి అది చెప్పిన, కేఎఫ్సీకి వెళ్ళినాం. అట్లా అట్లా జరిగిపోయింది మొత్తం. నీకు లవ్ చేసినప్పుడు బండి లేకుంటుండేగా, ఇప్పుడు పెళ్లి చేసేసరికి ఏమున్నాయి మరి? బండి ఉంది. ఇప్పుడైతే ఆ బండి కూడా నాకు ఎట్లా వచ్చిందంటే, మేమిద్దరం ఉండే దగ్గర ఒక అన్న చూసిండు మమ్మల్ని, అమరన్న చూసి నన్ను గుర్తుపడతాను. ఇంట్లో నేను డైలాగ్స్ కొడతా కదా, నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిండే అన్నకు ఒక షోరూమ్ ఉంది అమరేందర్ మోటార్స్ అని చెప్పి. సో అన్న నాకు ఏం చేసిండు, మీ ఇద్దరు నడుచుకుంటే ఎందుకు తిరుగుతుంటాం కూడా అని చెప్పి నాకు ఒకరోజు పిలిచి మాట్లాడింది నా ఒక్కొని. అయితే నీకు బండి ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడు. అంటే డౌన్ పేమెంట్ ఏం కట్టకు, బండి ఇచ్చేస్తాను తీసుకెళ్ళు, ఫైనాన్స్ కట్టుకో, ఇప్పుడు బండి లేదు కదా, మీ ఇద్దరు అట్లా నడుస్తుంటే నేను చూడలేకపోయినా అని చెప్పి అన్న మాకు వెహికల్ ఇచ్చాను. ప్రజెంట్ ఏం చేస్తున్నావు మరి? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ నడిపిస్తున్నాను. ఇన్స్టా యూట్యూబ్. ఇన్స్టా నుంచి 1 మంత్కి ఎంత వస్తుంది మీకు? 1 చెప్పాలి, మాకు డిపెండ్స్ ఆన్ ప్రమోషన్స్. ప్రమోషన్ అంటే దాదాపు, అంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ 50 అంటారు, ఒక్కొక్కసారి 60 అంటారు కదా. ప్రమోషన్ ఒకటి నేను డిమాండ్ చేసేది 10 డిమాండ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు 6కి వస్తారు, 7కి వస్తారు. ఒకవేళ నాకు లేని టైంలో నేను ఏం చేస్తాను, 4000కి కూడా చేస్తాను. ఎందుకంటే ఈమెకి నేను తినాలన్నా ఈమెకి తినాలన్నా నేను కష్టపడాలి. సో 4000 ఎందుకు వదులుకుంటా అని చెప్పి ఆ ప్రమోషన్ కంపల్సరీ నేను దాన్ని బ్యాక్ పోనీయకుండా ప్రమోషన్ కంపల్సరీ చేస్తాను. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ రాగానే 15K చెప్పేసి లాస్ట్ అది 3 అయినా 2 అయినా చేస్తారు కదా. చేస్తారు. సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అంటే. సిచ్యువేషన్స్ అలా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు నన్ను నమ్మ వచ్చింది, ఏమైనా కడుపు ఖాళీ పెట్టలేను కదా. కానీ మరి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా, ప్రమోషన్స్ అనేది డిపెండ్ గా. అదే చూస్తున్నా ఇప్పుడు, కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయక్క. ఎట్లా అంటే నాకు కొంచెం బ్యాక్ గొడవలు ఉండే, నేను పాత ఉన్నప్పుడు గొడవలు ఉండే, ఆ గొడవలు మళ్ళా తీస్తారేమో అని చెప్పి నేను అందరికీ దూరంగా ఉంటున్నా. ఇప్పుడు అందరికీ దూరంగా ఉంటున్నా, అన్నిటికీ దూరంగా ఉంటున్నా. ఏ గొడవ చేస్తలే, ఎవరితో మంచిగా ఉండాలి, నేను ఈమె ఇద్దరం డైలీ పొద్దున్న లేసి ఈమెను చూస్తా, రాత్రి పడుకునేటప్పుడు ఈమెను చూసి పడుకుంటా, రాత్రి పడుకునేటప్పుడు ఈమెను చూసి పడుకుంటా, అంతే. ఇంకా ఎవరు వద్దు అని చెప్పి అందరికీ దూరంగా ఉంటున్నాక, ఎందుకంటే నాకేమన్నా అనుకో నన్ను నమ్మొచ్చిన ఆమె బాధపడదు. ఈమెను బాధ పెట్టాలంటే అసలు నా మనసు ఒప్పదు. మీ ఇంట్లో ఏమనట్లే, ఆయన ఏం పని చేయడు, ఎందుకు నీకు పెళ్ళి అని అంటే అంటారు. ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దాని గురించి ఏం తెలియదు వాళ్ళకి. అంటారు ఏంది అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు ఎవరు, టు బి హానెస్ట్ మా పేరెంట్స్. అవునా? ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇట్లా వచ్చేసినా కదా వాళ్ళకి తెలియకుండా వచ్చేసిన. ఎవరు అయితే ఇప్పుడు మాట్లాడతలేరు, మమ్మీ డాడీ అక్క చెల్లి ఎవరు మాట్లాడతలేరు. 3 మంత్స్ నుంచి ఎవరు కాల్ మెసేజ్? నువ్వైనా ట్రై చేసావా? నేను చేస్తే మళ్ళా మా మమ్మీని అంటారు కదా, ఒకవేళ మా మమ్మీ నాతో మాట్లాడినా కానీ ఉంటారు కదా ఇట్లా రిలేటివ్స్, వాళ్ళు తిడతారు, అందుకే ఎవరు మాట్లాడతారు. అదే నీ సపోర్ట్ వల్ల ఇంత చేసింది అంతే. అట్లా నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే. అంటే ఇట్లా అన్న నంబర్స్ వస్తాయి కదా అనిపిస్తుంది మమ్మీ కాల్ చేస్తుందేమో అని చెప్పి, కానీ వాళ్ళు ఎవరో కంపెనీస్ వాళ్ళు కాల్ చేస్తారు కదా. అట్లా మమ్మీని పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నావు అయితే? చాలా చాలా మిస్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు
చూసేంలే వీడియోస్ ఏ చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూ చూసినా వాళ్ళకి ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏముండదు. ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్పుకుంటావు? ఏం చెప్తా, ఏం లే ఐ మిస్ యూ అంతే, ఇంకేం చెప్పలేను నేను వాళ్ళకి. అంతే అంట. ఓకే, మీ మమ్మీతో బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా మంచి, అంటే డాడీతో కన్నా ఎక్కువ మమ్మీతో ఉంటుండే నాకు ఎక్కువ. అంటే బాండింగ్ అంటే మంచిగా షేర్ చేసుకుంటుండే మమ్మీతో. అదే ఇంటర్వ్యూ చూస్తుంది అనుకో, మమ్మీ ఉంది అనుకో, ఏం మాట్లాడతావు? పర్లేదు పర్లేదు, ఏం లేదు, ఏం చెప్పలేను నేనైతే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అంటే ఎమోషన్ చేయలేను అని అంటావా? నీ ఎమోషన్ నువ్వే లోపల పెట్టేసుకుంటావా? వాళ్ళని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏమన్నా చెప్తాను. కానీ ఇప్పుడైతే నువ్వు ఒక్కటేనా ఇంట్లో ఇంకెంతమంది? లే, ఇంకా అక్క చెల్లి ఉంది. అక్క చెల్లి, వాళ్ళు మ్యారీడా? లే. ఓకే, నువ్వు మిడిల్? ఎస్. వాళ్ళ నుంచి కూడా కాల్స్, మెసేజ్, వాట్సాప్లో స్టేటస్లు ఏం లేవు? అన్నిట్లో బ్లాకా? అన్నిట్లో బ్లాక్. నువ్వు ఇక్కడ వచ్చేసినావు అని వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు? అంటే నేను వచ్చేసినా కదా, అంటే ఎట్లా అంటే మార్నింగ్ నాది కాలేజ్ ఉండే అని చెప్పిన, అంటే 6:00 అక్కడికి వెళ్ళిన. అంటే మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా, నేను వస్తాను ఒక 3:00 వరకు అంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను నేను హైదరాబాద్కి. ఫ్లైట్ బుక్ చేసుకొని నేను వాళ్ళకి కాలేజ్ అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి ల్యాండ్ అయిపోయినా. అయిన తర్వాత ఈయన పికప్ చేసుకోవడానికి వచ్చినాడు. నేను చెప్పిన ఈయనకి అప్పటి వరకు తెలియదు నేను వస్తున్నా అవన్నీ అని చెప్పి. ల్యాండ్ అయిన తర్వాత నేను ఇట్లా నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసిన, నన్ను ఇక్కడికి పికప్ చేసుకుని రా అంటే ఈయన వచ్చి తీసుకొని వెళ్ళి. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే, నాగర్ పైసలు లేవు, ఏం లేవు అక్క నాగర. నిజానికి చెప్పాలంటే నాగర్ 2000 ఉండే. ఆ 2000 తో నేను ఈడ మ్యారేజ్ చేసుకోవాలి ఏమని ఒక గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాం. ఆ గుడి దగ్గరికి వెళ్తే కూడా మళ్ళీ ఇంకా పంతులు డిమాండ్ చేస్తున్నాయి, పంతులులో కాదు డిమాండ్ చేస్తున్నాయి. ఎంత 2000 అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక అడ్వకేట్కి కాల్ చేసిన, అన్న ఇట్లా గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, అది పడితేనా అని అడిగిన. అయితే ఆయన ఏమన్నాడంటే గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుంటే దేవుడు పెళ్ళి, దానికి ఎలాంటి ఉండదు, మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నాడు. సో నేను ఎట్టి వెయిట్ చేయకుండా ఈమెను తీసుకుని వెళ్ళిపోయి గుడి దగ్గర తాళి కట్టేసిన. దాని తర్వాత 3 డేస్ దాచుకున్నాం. అంటే మా ఇంటి వాళ్ళకి నేను వచ్చేసిన కదా, వచ్చేసిన సాయంత్రం తెలిసిపోయిందంట ఇట్లా ఇట్లా అని చెప్పి. తెలిసిపోతే వాళ్ళు ఏం చేసారు, కనుక్కున్నారు. అంటే ఇలా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేసిండు, ఫోటో తీసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసిండు. మా అక్క దగ్గర నా ఐడి ఉంటుంది, ఇన్స్టా లాగిన్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. ఆమె చూసేసింది మమ్మీ ఇట్లా మా ఆడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అది ఇది అంటే వాళ్ళకి తెలిసిపోయింది. వచ్చేసినారు నెక్స్ట్ డేనే, వచ్చేసారు ఫ్లైట్ బుక్ చేసుకుని వాళ్ళంతా వచ్చారు. 3 డేస్ అంటే మేము పెళ్లి చేసేసుకున్నాం, కానీ మాకు సర్టిఫికేట్ లేదు పిఎస్కి వెళ్ళేటప్పుడు. ఆర్య సమాజంలో చేసుకుంటే అయిపోతుండే కదా, అది ఇప్పుడు లేదన్నారు. ఇప్పుడు లేదా? ఆర్య సమాజ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పని అన్నారు. సో నేను రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం 3 డేస్ నేను ఎట్లా టోపీ పెట్టుకొని ఈమెను వడ్లు ఈమెను వదలకపోతుండే, ఈమె చేయి పట్టుకొని ఆటోలో. అప్పుడు మాకు ఒక దేవుడు లాంటి అన్న పేరు చెప్పొద్దు కానీ ఆ దేవుడు లాంటి అన్న మా మ్యారేజ్ చేసిండు. ఇంత మనీ తీసుకో, మ్యారేజ్ చేసుకో, ఫస్ట్ నువ్వు సెట్ అయితే అవ్వు, దాని తర్వాత నీకు మనీ ఉన్నప్పుడు నాకు ఇవ్వని అన్నాడు. మేము తీసుకెళ్ళి సర్టిఫికేట్ మ్యారేజ్లో మాకు మళ్ళీ ఇంకా నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేసి అప్పుడు మళ్ళీ వేరే నెంబర్ తీసుకొని నా ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళు వచ్చి నా మ్యారేజ్ చేయడం జరిగింది. 3 డేస్ మేడం కుక్కల్లా ఉంటారు కదా, ఎక్కడ పడుకోవాలనో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. సో అట్లా అంటే ఒకరోజు వీళ్ళు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఒకరోజు అక్కడ దాచుకొని ఇలా ఉంటుందండి. దొరికితే ఒకవేళ సర్టిఫికేట్ లేనప్పుడు దొరికినామనుకో, తీసేసుకుంటారు ఈమెను తీసుకొని వెళ్ళిపోతారు. ఈమెను తీసుకుని వెళ్ళిన అనుకో, నేను హనీమూన్ పోవాలి, ఇంకా హనీమూన్ చేయలేసారు కదా అట్లా నా హనీమూన్ లేసేస్తారని చెప్పి ఈమెని వదలకుండా నేను ఎక్కడ ఉంటే అక్కడ ఈడ కూర్చుంటే అక్కడ అన్నీ కూర్చున్నా, ఈమెను పట్టుకొని కూర్చున్నా. సర్టిఫికేట్ వచ్చేంత వరకు 3 డేస్ కంటికి నిద్ర లేకుండా తిరిగినామేమి, తిండి తిప్పలేం లేక. నువ్వు మీ ఇంట్లో చెప్పుపోయినావు? మరి మా ఇంట్లో నేను చెప్పిన, ఇంట్లో అంటే ముందు నుంచి తెలుసు మేము ఇద్దరం రిలేషన్షిప్ అని, మ్యారేజ్ అని చెప్పి తెలియదు. ఏమైనా ఏ తల్లిదని ఒప్పుకుంటారు చెప్పండి, ఇలా మ్యారేజ్ చేసుకుంటా అంటే. ఇప్పుడైతే కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నా, కొంచెం సపోర్ట్గా అయితే నాకు నిలుచున్నారు వాళ్ళు. ఏమన్నా మనీ కావాలన్నా కూడా ఫోన్ చేయగానే మమ్మీ అయితే నాకు 100% సపోర్ట్ చేస్తారు.